కు కేసీఆర్ సపోర్ట్ కనుక అసలు సీక్రెట్ ఇదే. ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడుకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఉన్నారు. దీనిలో భాగంగా ఆయన వైఎస్ జగన్ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తారని అంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మిడ్ డి ప్రెస్ కార్యక్రమంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి అర్థం పడుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ కోసం పనిచేస్తామనే విషయాన్ని ఆయన చెప్పకపోయినా ఆయన మాటలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఏపీలో ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 2019 ఏప్రిల్ తర్వాత టీడీపీ నామమాత్రంగా మిగిలిపోతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన ఇతర రాజకీయ పార్టీలు ఒకటి వైసీపీ కాగా రెండేది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన. అయితే కేసీఆర్ వైఎస్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వెనుక కేసీఆర్ రాజకీయ అజెండా ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ మిత్రుడు అసదుద్దీన్ ఒవైసీ తాను వైఎస్ జగన్ కు మద్దతు ఇస్తారని చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీతో కలిసి దేశవ్యాప్తంగా కలిసి వచ్చే శక్తులను కూడగడతామని కేసీఆర్ చెప్పారు. ఈ మాటలను పట్టు చూస్తే ఏపీలో కేసీఆర్ జగన్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ గురి ప్రధానంగా కాంగ్రెస్ పై ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో పోషించిన పాత్రకు కాంగ్రెస్ తో దోస్తీకి చంద్రబాబును వ్యతిరేకించేందుకు కేసీఆర్ సిద్ధపడినట్లు చెప్పవచ్చు. అయితే జగన్ తో చేతులు కలిపి కేసీఆర్ పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటారా, ఆయనను కూడా కలుపుకు ముందుకు సాగుతారా అనేది తెలియడం లేదు. జగన్ పై పవన్ కళ్యాణ్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి తగిన విధంగానే జగన్ కూడా ఆయనపై ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పిల్లలపై కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో వారిద్దరి మధ్య పొత్తు కుదురుతుందా అనేది సందేహమే. ఒకవైపు జగన్ తాము ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్తుంటే పవన్ కళ్యాణ్ కూడా తాజాగా అదే మాటలు చెప్పారు. ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి, తెలంగాణలో 17 ఉన్నాయి, రెండు రాష్ట్రాల్లో కలిపి 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 16 స్థానాలు గెలుచుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే 16 కాకుండా 14 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరో సీటు అసదుద్దీన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అంటే కనీసం 15 సీట్లు కేసీఆర్ చేతిలో ఉంటాయి. ఏపీలో అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకుంటే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నది కేసీఆర్ ఆలోచన. ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిసి బీజేపీయేతర కూటమికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రాంతీయ పార్టీల సమావేశానికి ఎస్పీ బీఎస్పీ హాజరు కాలేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ కు దూరంగానే ఉన్నారు. ఇటీవల 4 రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీతో కాంగ్రెస్ కు పొత్తు కుదరలేదు. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చంద్రబాబును ముందుకు తోసేందుకు ప్రయత్నిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గురువుగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ప్రాంతీయ పార్టీల కూటమి కాంగ్రెస్ తో పనిచేయాలని మమతా బెనర్జీ వాదిస్తూ వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె మనసు మార్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద కేసీఆర్ ఇతర ప్రాంతీయ పార్టీలను కొన్ని ఇతర శక్తులను కలుపుకుని జాతీయ రాజకీయాల్లో పనిచేయాలని అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఆయన జగన్ కు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.